नमस्ते एंड वेलकम टू स्टोरी बोर्ड 2019 सार्वत्रिक एन्निकलकु मोडी अप्पुडे अस्त्रशस्त्रालु सिद्धं चेस्तुन्नारा राबोये कुरुक्षेत्रंलो विजयं साधिंचडानिकि इप्पटि नुंचे रथसारथुल्नि सैन्यान्नि सिद्धं चेसेस्तुन्नारु अमित षा व्यूहानिकि अनुगुणंगा कैबिनेट लो उंडाल्सिन वाळ्ळु एवरु राष्ट्रालकु पार्टीलकु मार्गदर्शकुलुगा मारालसिन वाळ्ळु एवरु अन्नदि दादापुगा खरारैपोयिंदि ఈ కేబినెట్ విస్తరణతో మోడీ షా మిషన్ త్రూ 350 అధికారికంగా మొదలైపోయింది. మోడీ కేబినెట్ లో భారీ మార్పులు. 2019 టార్గెట్ గా కేబినెట్ కూర్పులు. రాజీనామాలు చేస్తున్న కేంద్ర మంత్రులు. కేబినెట్ లోకి కొత్తగా వచ్చేదెవరు, పోయేదెవరు? मिशन 350 मोदलु पेट्टेसिन मोडी षा कैबिनेट विस्तरण गत 2-3 वारालुगा देश राजकीयाल्लो हलचल चेस्तुन्न हाट टापिक इन्नाळ्ळु अवुनु कादन्नट्लुगा उन्न ई माटपै इप्पुडो क्लारिटी वच्चेसिंदि मरो 2 रोजुल्लो केंद्रंलो कोत्त कैबिनेट कोलुवु तीरबोतोंदन्न विषयं कन्फर्म अयिपोयिंदि सेप्टेंबर 3న మోడీ చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆయన తిరిగి వచ్చేసరికి 6వ తేదీ దాటిపోతుంది. ఆపై అంతా పితృపక్షం ఉంటుంది కాబట్టి సెంటిమెంట్ పరంగా మంచిది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే హడావిడిగా అయినా సరే ముందే కేబినెట్ విస్తరించేసి వెళ్ళబోతున్నారు. కేబినెట్ విస్తరణ పూర్తి కాగానే మోడీ డ్రాగన్ కంట్రీకి విమానం ఎక్కేస్తారు. మోడీ ప్రధాని అయ్యాక మధ్యలో ఒకసారి కేబినెట్ విస్తరించారు. రెండోసారి కేబినెట్ లో మార్పులు చేసింది అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే కావచ్చు. కానీ ఇప్పుడు కేబినెట్ విస్తరిస్తోంది మాత్రం టార్గెట్ 2019 గా మాత్రమే. ఇప్పటికే మిషన్ 350 గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మోడీ షా ఇప్పుడు అందులో భాగంగానే కేబినెట్ కూడా విస్తరించబోతున్నారు. ఈ విస్తరణలో కొందరికి ప్రమోషన్లు దక్కబోతుంటే మరికొందరికి పార్టీ పదవులు, కీలక బాధ్యతలు రాబోతున్నాయి. మొత్తంగా కమల దళపతులైన మోడీ షాలిద్దరూ సార్వత్రిక ఎన్నికలు టార్గెట్ గా టీమ్ 2019 ను సిద్ధం చేస్తున్నారన్నది సులువుగా అర్థమవుతోంది. ప్రధానిగా మోడీ గడిచిన 3 ఏళ్లలో ఎన్నో సంస్కరణలకు తెరలేపారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పాలసీలతో పాటు డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి అద్వితీయ ఆర్థిక సంస్కరణలు కూడా ఈ హయాంలోనే జరిగాయి. ఇప్పుడు మోడీ మదిలో మరో లక్ష్యం మొదలైంది. అదే టార్గెట్ 2019. దాని లక్ష్యంగానే అన్ని అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కమల దళాన్ని వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే కేబినెట్ ను పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించబోతున్నారు. ఆదివారం మోడీ ప్రకటించబోయే కేబినెట్ 2019 ఎన్నికల వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఇంత హడావిడిగా కేబినెట్ విస్తరించడానికి మిషన్ 2019 తో పాటు చాలా కారణాలున్నాయి. అవన్నీ కలగలిసి ఈ పరిస్థితిని కాస్తంత ముందుకు నెట్టాయి. గతేడాది జూలైలో 2వ సారి కేబినెట్ విస్తరించిన తర్వాత ఇప్పటి వరకు చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేబినెట్ విస్తరించబోతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటల్లోగా కేబినెట్ కూర్పులన్నీ పూర్తి చేసి ప్రకటించబోతున్నారు మోడీ. ఈ విషయం తెలియగానే కేబినెట్ లో చాలా మంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. కేంద్ర కేబినెట్ లో ఈ ఏడాది చాలా మార్పులు జరిగాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత గోవా పీఠాన్ని దక్కించుకునే క్రమంలో బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ లో భాగంగా రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారేకర్ గోవాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆ శాఖ బాధ్యతల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భుజాల మీద పెట్టారు మోడీ. ఇక మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన శాఖ కూడా ఖాళీగానే ఉంది. ఇక కొన్ని నెలల కిందట కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవి కూడా ఆకస్మికంగా కన్నుమూశారు. దీంతో ఈ 3 కీలక శాఖల బాధ్యతలు వేరొకరికి అప్పగించాల్సిన ఒత్తిడి మోడీపై పెరుగుతూ వచ్చింది. మరోపక్క ఇటీవల గత నెలలో 10 రోజుల వ్యవధిలో 4 రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి 2 రైలు ప్రమాదాలు జరిగిన వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన పదవికి రాజీనామా చేసేశారు. కానీ దీనిని ప్రధానమంత్రి ఇంకా అంగీకరించలేదు. ఈ వ్యవహారం పెండింగ్ లో ఉండగానే వరుసగా మరో 2 రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సురేష్ ప్రభు రాజీనామా అంగీకరించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఇలా 4 కీలక శాఖలు మైనస్ అయితే మరోపక్క మోడీ మిషన్ 350లో భాగంగా ఆడుతున్న రాజకీయ చతరంగంలో దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ గొడుగు కిందకొచ్చాయి. మరికొన్ని నైతికంగా వచ్చేసినా రాజకీయంగా దారిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయా పార్టీల ఎంపీలకు కూడా కేబినెట్ లో చోటిస్తే మోడీషా చాణక్యాన్ని దేశవ్యాప్తంగా మరింత పర్ఫెక్ట్ గా అమలు చేసే అవకాశం దక్కుతుంది. ఈ జాబితాలో ఇటీవలే బీహార్ లో మహాసంక్షోభాన్ని మొదలుపెట్టి రోజు తిరగకుండానే దాన్ని ముగించేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆపై పార్టీ వ్యవస్థాపక అధినేతను కూడా ధిక్కరించి ఎన్డీఏకు తమ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు జేడీయూకి కేబినెట్ లో చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోపక్క ఎప్పటి నుంచో తమిళ రాజకీయాలపై కన్నేసి తెర వెనక నుంచి పావులు కదుపుతున్న మోడీషా
ఇప్పటికీ అన్నా డిఎంకే రెండు వర్గాలను ఒక్కగూటికి చేర్చారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ మీద పట్టు కోల్పోకుండా అన్నా డిఎంకే నుంచి కూడా ఒకరిద్దరికి క్యాబినెట్ లో చోటిచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇన్ని కారణాలు ఇన్ని కారకాలు ఒక్కసారిగా ముంచెత్తుకు రావడంతో సాధ్యమైనంత వేగంగా క్యాబినెట్ ను విస్తరించాలని మోడీ షా డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మంత్రులతో మాట్లాడి అమిత్ షా కొందరిని రాజీనామాలకు మరికొందరి దగ్గరున్న అదనపు బాధ్యతల్ని వదులుకునేలా చేశారు. ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ అంటే పరిపాలనా సౌలభ్యం కోసమే చేసిన మోడీ ఇప్పుడు మాత్రం పార్టీని రాజకీయంగా పటిష్టం చేయడానికి, ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికల టార్గెట్ గా దూసుకెళ్లడానికి చేస్తున్నారు. ఎవరు పదవులు వదులుకోవాల్సింది, ఎవరు కేబినెట్ లోకి రాబోయే కొత్త ముఖాలు, ఎవరు కేబినెట్ కూర్పు మీద మోడీ మనసులో ఉన్నదెవరు, అమిత్ షా మిషన్ 350కి అవసరమయ్యేదెవరు, ఎవరిపై వేటు పడబోతోంది, ఎవరికి చోటు దక్కబోతోంది, ఈ మార్పులు కూర్పుల వెనుక మోడీ పాటిస్తున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? మోడీ ప్రధాని అయ్యాక 2014లో కేబినెట్ ఏర్పాటు చేసేటప్పుడు 75+ ఏజ్ కట్ ఆఫ్ గా పెట్టి పార్టీ సీనియర్లందరినీ పక్కన పెట్టేశారు. ఆపై రెండేళ్ల తర్వాత 2016 జూలైలో అప్పటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్లకు చోటిస్తూ 77 మందితో మోడీ భారీ కేబినెట్ కూర్పు సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ రెండేళ్ల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందనుకున్నారు. కానీ ముందుగానే మోడీ షా మేల్కొని లెక్కలేసుకోవడంతో ఏడాది దాటిందో లేదో మళ్లీ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈసారి కేబినెట్ విస్తరణలో మోడీ టార్గెట్ ఒకటే, మిషన్ 2019. దానికి అవసరమైన వాళ్లనే ఈ టీమ్ లో ఉంచుకోబోతున్నారు. మిగిలిన వాళ్లను నిర్మోహమాటంగా పక్కకు తప్పించనున్నారు. ఇప్పుడు విస్తరించబోయే కేబినెట్ లో 8 మందికి పదవీ గండం తప్పేలా లేదు. కొత్తగా మరో 8 నుంచి 10 మందికి అవకాశాలు దక్కే సూచనలున్నాయి. ప్రస్తుతానికి ఉన్న వాటిల్లో 7-8 శాఖల వరకు మారినా మారచ్చు. మొత్తంగా 35 మంది మీద ఈ కేబినెట్ రీస్ట్రక్చర్ ప్రభావం పడుతుంది. ఈ విస్తరణలో జేడీయూ ఎన్సీపీలకు బెర్తులు ఖాయమనే చెప్పాలి. కానీ అన్నాడీఎంకే అధికారికంగా ఎన్డీఏ కూటమిలో విలీనం కాలేదు. కనీసం కేంద్రానికి బహిరంగంగా మద్దతిస్తున్నామని ఫార్మల్ గా ప్రకటన కూడా చేయలేదు. ఈ రెండూ లేకుండా ఆ పార్టీ ఎంపీకి ఎలా కేబినెట్ లోకి చోటిస్తారని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ మరోపక్క మాత్రం ఇప్పుడు బీజేపీ అవసరాల దృష్ట్యా అన్నాడీఎంకే ఎంపీ తొలినాటి నుంచి కేంద్రానికి పార్టీకి మధ్య వారధిలా పనిచేస్తున్న తంబిదురైకి ఛాన్స్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క మహారాష్ట్రలో మరింత పట్టు సాధించేందుకు ఎన్సీపీకి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. కానీ ఎన్సీపీ తాము కేబినెట్ లో చేరేది లేదంటూ వస్తోంది. ఒకవేళ ఎన్సీపీ చేరినా ఆ నిర్ణయం వల్ల అక్కడ ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు శివసేన నుంచి మరొకరికి కేబినెట్ లో చోటిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కి ఈసారి ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ రక్షణ శాఖ బాధ్యతల్ని కూడా అదనంగా చూస్తున్నారు. ఇది ఆయనకు ఆయనతో పాటు మోడీకి కూడా కాస్తంత ఇబ్బందిగా మారింది. ఓ పక్క చైనా సరిహద్దుల్లో హద్దులు మీరుతోంది. డోక్లాం వద్ద సైన్యాన్ని మోహరించి బెదిరింపులకు దిగుతోంది. ఇలాంటి టైంలో సమర్థుడైన వ్యక్తి చేతిలో రక్షణ శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. పైగా 2 రోజుల్లో చైనాలో జరగబోయే 9వ బ్రిక్స్ సదస్సుకు మోడీ హాజరు కాబోతున్నారు. అక్కడి నుంచి మయన్మార్ వెళ్లి 8వ తేదీన భారత్ కి తిరిగి వస్తారు. అందుకే పూర్తి స్థాయిలో రక్షణ రంగాన్ని అరుణ్ జైట్లీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆయన స్థానంలో ఆర్థిక శాఖను పీయూష్ గోయల్ కి ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కేబినెట్ లో ఉన్న వారిలో వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పదవీ గండం తప్పేలా లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాలపైన వేటుపడేలా ఉంది. వీరిలో నిర్మలా సీతారామన్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కల్రాజ్ మిశ్రా వయస్సు 75 ఏళ్లు దాటిపోతుండటంతో ఆయన కూడా మోడీ కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయి. అయితే ఇందుకు ప్రతిగా ఆయన్ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఉమాభారతిని కూడా ఆ శాఖ నుంచి తప్పించబోతున్నారు. గంగా ప్రక్షాళనపై ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నందున ఆమెపై వేటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సురేష్ ప్రభును రైల్వే శాఖ నుంచి తప్పించి ఆ శాఖను ప్రస్తుతం రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖ బాధ్యతలు చూస్తున్న నితిన్ గడ్కరీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సురేష్ ప్రభుకు పర్యావరణ శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. వీళ్లతో పాటుగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా శాఖ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఆ బాధ్యతలో ఉన్న కేశవ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా కావడంతో ఆ స్థానంలో కేంద్ర సహాయ మంత్రి మహేంద్ర పాండేను అమిత్ షా నియమించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఆయన కూడా పదవీ గండం ఉండే ప్రమాదం కనిపిస్తోంది.
మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో కేంద్ర మంత్రి ప్రతాప్ సింగ్ రూఢీకి కూడా పార్టీ పదవి అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీని ఎదుర్కొనే బాధ్యతల్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు అప్పగించే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ కేబినెట్ కూర్పుతో అర్థమవుతోంది ఒకటే, 2019 ఎన్నికల దృష్ట్యా మిషన్ 350 ను అమలు చేసేందుకు పార్టీ పరంగా సమర్థులైన వారికి పార్టీ పదవులు అప్పగించి కేబినెట్ లో ఉంచవచ్చు అనుకున్న వారిని మంత్రివర్గంలోకి తీసుకురాబోతున్నారు. మరోపక్క కేబినెట్ లో తమ పనితీరు సరిగ్గా లేని వారికి ఉద్వాసన పలకబోతున్నారు. ఇన్ని ఈక్వేషన్లతో పాటు మోడీ మరో సమీకరణాన్ని కూడా ఈ విస్తరణలో అప్లై చేశారని తెలుస్తోంది. కేబినెట్ లో ఇప్పటివరకు ఉన్న మంత్రుల పనితీరు ఆధారంగా కూడా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇందుకోసం మోడీ మంత్రుల పనితీరు మీద పూర్తి స్థాయిలో రిపోర్టులు తెప్పించుకున్నారు. పనితీరు ఆధారంగా వాళ్లకు ర్యాంకులు ఇవ్వడమే కాకుండా సరిగ్గా పనిచేయని వాళ్ల పేర్లు కూడా సిద్ధం చేయించుకున్నారట. ఈ బాధ్యతల్ని అమిత్ షా నేతృత్వంలో కొందరికి సీక్రెట్ గా అప్పగించారు. వాళ్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే మోడీ కేబినెట్ పూర్తి చేయబోతున్నారు. ఈ రిపోర్టులో కేబినెట్ లో ఉన్న అందరి పేర్ల చివర రెండు రిజల్ట్స్ ఉన్నాయి. సదరు మంత్రి పేరు చివర పాజిటివ్ అని ఉంటే ఆయన్ను కేబినెట్ లో కంటిన్యూ చేయబోతున్నారు. నెగటివ్ అని ఉంటే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రుల పనితీరు ఆధారంగానే ఈ నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఒడి వ్యూహమే అన్నట్లుగా ఉన్న వాస్తవంగా ఈ మార్పులు చేర్పులు కొత్త కూర్పులకు పావులు కదిపింది, సమీకరణాలు లెక్కలేసింది మాత్రం అమిత్ షానే. ఇంతకీ అమిత్ షా ఏ లెక్కల ప్రకారం కేబినెట్ లో మార్పులు చేశారు? దక్షిణాదిన రెండు తెలుగు రాష్ట్రాలపై కేబినెట్ విస్తరణ ప్రభావం ఎలా ఉండబోతోంది? కేబినెట్ విస్తరణ వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది. ఈ వ్యూహాన్నంతటినీ మొదటి నుంచి నడిపించింది, ఇప్పుడు నడిపిస్తోంది అంతా అమిత్ షానే. మంత్రుల పనితీరు ఆధారంగా వారి భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకున్నది మోడీనే అయినా, అసలు ఆ పనితీరును వారి సామర్థ్యాలను నిర్ణయించింది మాత్రం అమిత్ షానే. అందుకే ఆయనతో సమావేశమైన తర్వాత మంత్రులంతా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు ఇచ్చేశారు. ఇందుకోసం అమిత్ షా ఒక్కొక్క కేంద్ర మంత్రితోనూ విడిగా భేటీ అయ్యి వారిని రాజీనామాలకు ఒప్పించారు. అమిత్ షా సూచనల మేరకే ఇప్పటివరకు ఏడుగురు మంత్రులు పార్టీ సంస్థాగత కార్యదర్శి రామ్లాల్ కి తమ రాజీనామాలు సమర్పించారు. ఇలా రాజీనామాలు ఇచ్చిన వాళ్లలో పనితీరు బాగాలేని వాళ్లు ఉన్నారు, పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపడేవాళ్లు ఉన్నారు. ఉదాహరణకు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ పనితీరు మీద అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పరిధిలోని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ మూడేళ్లలో 5 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చింది, కానీ వారిలో ఉద్యోగాలు వచ్చింది మాత్రం 63,000 మందికే. అంటే వాళ్లు శిక్షణ ఇచ్చిన వారిలో 15% మంది కూడా ఉద్యోగాలు రాలేదు. పోనీ మార్కెట్లో ఉద్యోగాలు లేవా అంటే మేక్ ఇన్ ఇండియా పుణ్యమాని ఉత్తరాదిన ఉద్యోగాల కల్పన బాగానే ఉందన్నది మోడీ షా వాదన. ఈ అంశంలో ప్రభుత్వమే సరైన స్కిల్ డెవలప్మెంట్ కలిగించలేదన్నది విమర్శలొచ్చాయి. ఈ నివేదికలు ఈ లెక్కలు అన్నీ చూసిన తర్వాత అమిత్ షా రూఢీని కేబినెట్ నుంచి తప్పించాలని రూఢీ చేసుకున్నారు. దాన్నే ఆయనకు తెలియజేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే అలాగని రాజీనామా చేసిన వాళ్ళందరి పనితీరు బాగాలేదని కాదు, వీరిలో కొందరిని ఏరికోరి పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలన్న నిర్ణయం కూడా అమిత్ షాదే. కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేయాలని అమిత్ షా సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆమెతో చెప్పిన తర్వాతే ఆమె రాజీనామా ఇచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కేబినెట్ కూర్పు వెనక అమిత్ షా అసలు వ్యూహం మిషన్ 350నే. గత ఎన్నికల్లో మిషన్ 272 వర్కౌట్ అయిందంటే కారణం అమిత్ షా వ్యూహమే. అందుకే ఈ టార్గెట్ కూడా మోడీ అమిత్ షాకే అప్పగించారు. ఈ మిషన్ ప్రకారం ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్న ఎంపీ సీట్లతో పాటు అదనంగా మరో 150 లోక్సభ స్థానాలను టార్గెట్ చేశారు. ఆ 150 స్థానాల్లో ఒక్కో 5 సీట్ల బాధ్యతను కేబినెట్ లో ఉన్న ఒక్కో మంత్రికి అప్పగించాలన్నది అమిత్ షా ఆలోచన. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కేబినెట్ లో ఉన్న పార్టీ సీనియర్ల సామర్థ్యాలను బట్టి వారిలో కొందరిని కేబినెట్ లోకి తీసుకుని కొందరిని కేవలం పార్టీ సేవలకు మాత్రమే ఉపయోగించుకోవాలని అనుకున్నారు. ఇది 2019 ఎన్నికల వరకు మాత్రమే, ఆ తర్వాత మరోసారి పీఠం ఎక్కాక వీళ్ళందరినీ తిరిగి కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. 2014 గెలిచిన అన్ని స్థానాల్లోనూ మళ్లీ గెలవాలని అప్పటి టార్గెట్ 272 సీట్ల కన్నా అదనంగా దక్కించుకోవాల్సిన 78 సీట్ల కోసం కొత్తగా 150 స్థానాలపై గురిపెట్టారు. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాలతో పాటు బీజేపీ పూర్తి స్థాయిలో అడుగుపెట్టని రాష్ట్రాల మీద కీలకంగా దృష్టి పెట్టారు అమిత్ షా. 150 కొత్త స్థానాలు టార్గెట్ చేసుకుంటే అందులో సగం స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవచ్చన్నది అమిత్ షా వ్యూహం. ఈ మిషన్లో భాగంగా దక్షిణాదిన తమిళనాడు, కేరళ, మధ్య భారతంలో పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు, ఈశాన్య భారతంలో మిజోరాం, మేఘాలయ, ఉత్తరాదిన హర్యానా, పంజాబ్, కాశ్మీర్ల మీద కీలకంగా దృష్టి సారించబోతున్నారు. వీటితో పాటుగా దక్షిణాదిన ఏపీ, తెలంగాణ,
కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన తాము అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ల మీద ఓ సంక్లిష్ట వ్యూహంతో ముందుకెళ్లనున్నారు. ఇందుకోసం రేపు విస్తరణ తర్వాత ఒక్కో కేంద్ర మంత్రికి 5 కొత్త స్థానాల బాధ్యతలు అప్పగించి అందులో కనీసం 3 స్థానాలైనా దక్కించుకోవాలని టార్గెట్ పెట్టబోతున్నారు. వీరిని పార్టీ సీనియర్లు పర్యవేక్షించనున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలపైన అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతానికి కయ్యం పెట్టుకోకపోయినా వియ్యాన్ని మాత్రం వదులుకోకుండానే ముందుకెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు శాఖ మార్పు ఖాయమని తెలుస్తోంది. ఇక సుజనా చౌదరికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చే అవకాశాలతో పాటు మరో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరు కూడా రేస్లో వినిపిస్తోంది. ఇక ఏపీ బీజేపీ నాయకుడిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవడంతో ఏపీ నుంచి కంభంపాటి హరిబాబును కానీ గోకరాజు గంగరాజును కానీ కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం పెద్ద మార్పులేవీ కనిపించడం లేదు. కానీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న దత్తాత్రేయను తప్పించి ఆయన్ను ఉత్తరాదిన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడి సూచనల మేరకు ఇప్పటికే దత్తాత్రేయ తన రాజీనామాను సమర్పించారు. గత ఎన్నికల్లో మోడీ హవాను అడ్డుకున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ గాలికి ఎదురుగాలి వీచింది. దక్షిణాదిన బీజేపీ అనుకున్నన్ని సీట్లు దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళలో దారుణంగా ఓడిపోయింది. ఇక ఉత్తరాదిన కూడా ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్లలో బీజేపీకి ఎదురుగాలే వీచింది. మరోపక్క ఏపీ, తెలంగాణలో కూడా మోడీ వేడి పెద్దగా తగల్లేదనే చెప్పాలి. అందుకే అమిత్ షా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా మిషన్ 350 టార్గెట్తో అడుగులేస్తున్నారు. అందులో మొదటి అడుగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.